సో గాంధీ భవన్ మొత్తం కూడా చాలా హడావిడిగా ఉంది. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ ఈ నిరసన అంటే దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. సో మన ముందు హరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటంటే మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఇటు కాంగ్రెస్కు పెరుగుతున్నటువంటి ఆదరణని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ మీద అనేక రకాలైనటువంటి అంటే రక్షపూర్త చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తునటువంటి నిరసన కార్యక్రమం చేపట్టారు. సో వీళ్ళందరూ అడుగుదాం ఏం జరగబోతుంది. సార్, నిజంగానే ఈరోజు కాంగ్రెస్కు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి బీజేపీ అవలంబిస్తున్నటువంటి కక్షపూర్త చర్యగా దీన్ని అభివర్ణించవచ్చా? ఈరోజు బీజేపీ రాజకీయంగా ఎదుర్కోలేక అంతకుముందు ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని పప్పు అని సంబోధించి సోషల్ మీడియాను వాడుకొని సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీని డిమారల్ చేసి ఆయన లబ్ధి పొందడం జరిగింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఆసియా జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా వేలాది కిలోమీటర్లు తిరిగి మరి ఏదైతే ప్రజల మన్ననలు పొందిండో ప్రజలకు దగ్గరయ్యిండో ప్రజలందరూ కూడా గుర్తించి మోడీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతున్నాడో అర్థమైనటువంటి ప్రజలు ఎప్పుడైతే రాహుల్ గాంధీ వారి వెంట వస్తున్నారో ఆయన దాన్ని ఓర్వలేనటువంటి పరిస్థితిలో ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన మీద ఈ విధంగా చర్య తీసుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల తరఫున అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో మోడీ వ్యతిరేకత ఏ విధంగా ఉందో ప్రజలు చూపిస్తారు, రాహుల్ గాంధీ గారికి పట్టం కడతారు. మన తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ కి ఇమేజ్ పెరుగుతున్న టైంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త దుమారం లేపే పరిస్థితి కనబడతా ఉంది. దీని మీద ఏమి వివరణ ఇవ్వగలుగుతారు? ఇది గుడ్డు మీద ఈకలి వీగినట్టు వాళ్ళు అసలు సమస్యలు వదిలేసి ఏదో చిన్న సమస్యను ఒక పాయింట్ను పట్టుకొని అంటే ఆయన మొత్తం ఆ స్పీచ్ అంతా ఏంటో అర్థమవుతుంది. కానీ నిజంగా కూడా నేను నిన్న కూడా మాట్లాడినా అది ఒక సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. రైతుల కోసం ఎట్ ఏ టైం 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పినాం, మద్దతు ధర ఇస్తామని చెప్పినాం. రైతుల పక్షంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 24 గంటలు కరెంట్ ఇస్తుందనే మాట మీద ఉన్నాం. మేము తప్పకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ ఈరోజు మనకు 8-10 గంటలే కరెంట్ ఇస్తుంది. ఇది పచ్చి నిజం. ఇది అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు. 24 గంటలు అనేది పచ్చి అబద్ధం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాణ్యమైన కరెంటును 24 గంటలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా రైతు డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా రైతు డిక్లరేషన్ కానీ, మహిళా డిక్లరేషన్ కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, మహిళలను, బీసీలను, ఎస్సీ ఎస్టీలను, మైనార్టీలను, యువకులను అందరినీ కూడా సమపాలనలో చూసుకొని కడుపులోకి పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తాను. భారత్ జోడో యాత్ర ద్వారా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారికి వచ్చినటువంటి ఇమేజ్ ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ఇమేజ్ని డామినేట్ చేయగలిగే శక్తి ఉందంటారు? కనిపిస్తూనే ఉంది కదా. ఒకవైపు బీజేపీ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. దొంగ నాటకాలు ఆడి బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాయి. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మేము సెపరేట్ అని. కానీ ఇద్దరు ఒకటేనేది అర్థమైపోయింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ప్రజలు గుర్తించరు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల మేలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికి అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈసారి అనేక అంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా ఉంది. ఈరోజు ముఖ్యంగా మా యొక్క నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు. మా రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. నేను చెప్తా ఉన్నా మల్లారెడ్డి, నువ్వు రేవంత్ రెడ్డి గారిని కాదు, మేడ్చల్ నియోజకవర్గంలో ఒక కార్యకర్తను కూడా టచ్ చేయలేవు. నీ బతుకు నువ్వు సరిపోవు. నీ బతుకు ఎంత, నువ్వెంత? రేవంత్ రెడ్డి గారిని అనే హక్కు నీకు ఉందా? డబ్బులుంటే మనిషిని లోబడబెట్టుకో. కానీ మా యొక్క నాయకుని ఏమాత్రం అన్నా నీ సంగతేందో అక్కడ మా కార్యకర్తలే చూస్తారు. నా దాకా కూడా అవసరం లేదు. రాజకీయాల్లో నువ్వు చిన్న పిల్లవి, నువ్వు నువ్వు పెద్దోని కాదు. ఏజ్లో పెద్దోని మేము కానీ రాజకీయాల్లో చాలా చిన్న పిల్లవి. కానీ నీకు రాజకీయాలు తెలియకుండా, నాయకుల గురించి తెలియకుండా, కాంగ్రెస్ పార్టీ ఏందో తెలియకుండా నువ్వు మాట్లాడితే చిల్లర వేషాలు వేస్తారు. మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిక చేస్తా ఉన్నాను. మల్లారెడ్డికి మధ్య ఈ మధ్యకాలంలో చూస్తుంటే 2 రోజుల నుంచి మాటల యుద్ధం కావచ్చు, రకరకాల అంశాలకి మీరు పాల్పడతా ఉన్నారు. సో మంత్రి అంటే ఇప్పుడు ఏదైతే మల్లారెడ్డి ఉన్నాడో ఆయనకి సంబంధించి మీరు ఎదురుబడి నిలబడే శక్తి మన హరివర్ధన్ రెడ్డి గారికి ఉందని అనుకోవచ్చు?
ఒక హీరోకు ఒక జోకర్ కు మధ్యన ఉంటది. నేను హీరో అయితే ఆయన జోకర్. ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా లేదా? మరి ఆయన జోకర్ గాడు, మేము హీరో లాంటి వాళ్ళం. ప్రజలలో కానీ నాయకత్వంలో కానీ రాజకీయాల్లో కానీ హీరో పాత్ర పోషించే వాళ్ళం. ఈజ్ అ జోకర్. ఆ జోకర్ గురించి మనం మాట్లాడడం ఏముంటుంది చెప్పండి? సినిమాలో ఒక పాత్ర మాత్రం మంత్రి పదవి చేసి ఏమి ఇవ్వాలి? పందరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే కదా. ఆయన సబ్జెక్టుకు రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటంటే సినిమాలో ఒక కమిడియన్ పాత్ర ఏముంటుందో అంతవరకే పాత్ర. మా పాత్ర హీరో పాత్ర ఉంటుంది. మొదటి నుంచి పెడితే ఎండ్ దాకా మా హీరో పాత్ర ఉంటుంది. ఇది రాజకీయ 100% కదా. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఈసారి పూర్వ వైపు వచ్చే అవకాశం ఉందండి. తప్పకుండా తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.